జీవన్ గారు మేం చేసింది చెప్పుకోవట్లేదు అంటున్నారు, కానీ చేసిన విషయాన్ని కొంచెం ఎక్కువ దోష పెంచుకుని చెప్పుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయని కూడా వైసీపీ గాని లేకపోతే మిగిలిన పార్టీలు అంటున్నాయి. చేసింది 100% చెప్పుకోవడం మేము ఫెయిల్ అయ్యాం. ఇది క్లియర్. ఇవాళ సోషల్ మీడియాలో ఒక చిన్న ఒక పోస్ట్ చూశానండి, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పత్రికలో ఒక కార్టూన్ వచ్చింది, వ్యంగ్యంగా వ్యంగ్యంగా కార్టూన్ వస్తే రాజశేఖర్ రెడ్డి గారు చాలా తీవ్రంగా మందలిచ్చారట. ఆ కార్టూన్ వేసినప్పటి 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినప్పటిని పట్టుకొని మీరు ఆ రకమైన వ్యంగ్యంగా కార్టూన్ వేయటం కరెక్ట్ కాదని చెప్పేసి, అంటే ఏ మాటకా మాటే కొన్ని విలువలతో రాజకీయాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఏంటంటే ఇవాళ ఈ రాజకీయాలు ఏంటి, ఈ రకమైనటువంటి ప్రచారాలు ఏంటి? రాజకీయాలు అంటే ప్రజాసేవ కదా, రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయాలి. నీకు ఒక అవకాశం వచ్చింది, ఈ వచ్చిన 5 సంవత్సరాలు నీ అవకాశాలను నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు, ఎన్ని పరిశ్రమలు ఆకర్షిస్తున్నావు, ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతున్నావు. మాకు ఒక అవకాశం వచ్చింది, మేము 100,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 33,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించి పెట్టాము, 25 కిలోమీటర్లు మొత్తం గ్రామీణ ప్రాంతాలు అన్ని రోడ్లు సిసి రోడ్లు వేసాము, మాకు చేతనే మేము చేశాం. మీకు అవకాశం వచ్చింది, మీరు ఇంకా ఉత్సాహం చేయండి, ఇంకా ఉత్సాహం చేయండి. మిమ్మల్ని ఏమైనా కాదంటున్నారా, మీకు ఏమైనా అడ్డం పడుతున్నారా? 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇందాక వెంకరెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ కార్డు, నరేంద్ర మోడీ కార్డు అనేది మన అందరం డైరెక్ట్ లైవ్ లో చూసాం. నరేంద్ర మోడీ కార్డు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా ఎవరు పట్టుకున్నారని, ఎందుకంటే మనం పెదవి దాటితే దాటింది. జీవన్ కుమార్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, అయితే మనతో మాట్లాడడానికి కాలస్ కూడా రెడీగా ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు కరీంనగర్ నుంచి. జీవన్ రెడ్డి గారు, జీవన్ కుమార్ గారు 1 మినిట్, జీవన్ కుమార్ గారు మనతో మాట్లాడడానికి కాలస్ రెడీగా ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు కరీంనగర్ నుంచి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు, హలో. తిరుపతి రెడ్డి గారు నమస్తే, మాట్లాడండి సార్. సార్ జీవన్ కుమార్ సార్, మన ప్రతిపక్షం ముందే తొందరపడతా ఉంది సార్, మంచి పనులకు కూడా అన్నింటికి గమనించాలి. ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు దాని గురించి గమనించి చెడులు ఏమన్నా ఉంటే చెప్పాలి, కానీ ముందే అది ఇట్లా అనౌన్స్ చేయగానే అట్లా పోయి తెలుగుదేశం ఫెయిల్ అవుతా ఉంది సార్. ప్రతిదానికి విమర్శించకూడదు సార్, మనం కొంచెం గమనించాలి. అలా పబ్లిక్ అంతా గమనిస్తా ఉన్నారు, ఎందుకంటే ప్రతిదానికి ఇవాళ ప్రకటించగానే తెల్లారి కౌంటర్ అయ్యాది సార్. దానికి 4 రోజులు గమనించి అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా చూడాలి. తెలుగుదేశం అనేది బాగా పేరున్న పార్టీ, దాన్ని అంతా పోగొడతా ఉన్నారు సార్. ఒక మంచి కార్యక్రమానికి కూడా ఇమీడియట్ గా రియాక్ట్ కావద్దు, దాన్ని గమనించి అందులో లొసుగులు ఏమైనా ఉన్నాయా చూడాలి. అన్ని మొత్తం అభివృద్ధిని అంతా ఆపుతా ఉన్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు, అట్లా ఆపకండి సార్. పబ్లిక్ గమనిస్తున్నారు, మళ్ళా తెలుగుదేశంకు ఇబ్బంది అవుతాయి సార్ ముందు ముందు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం పేరు సంపాదించాలి, అన్ని మంచి పనులను మంచి అనండి. విమర్శనాత్మక ప్రతిపక్షం అంటే మంచి మంచి అంటే కూడా పబ్లిక్ అరే తెలుగుదేశం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఒక మంచి కార్యక్రమానికి ముందు కొనిస్తున్నారు అని మనల్ని పబ్లిక్ గమనిస్తారు సార్. ఎటువంటి వారి దానికి విమర్శించద్దు, ఫెయిల్ కావద్దు సార్ తెలుగుదేశం. ఓకే ఓకే, ప్లీజ్. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. జీవన్ కుమార్ గారు, తెలుగుదేశానికి మంచి పేరు ఉంది కానీ ప్రతి దానికి స్పందిస్తూ దాన్ని చెడగొట్టుకుంటున్నారంటూ కూడా కాలస్ మంత అంటున్నారు. అభివృద్ధిని ఆపుతున్నారు, అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అభివృద్ధిని కాదు, చేసిన ఏ పైన సరే విశ్లేషించకుండా మాట్లాడేస్తున్నారు. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఫస్ట్ అయితే కొన్నాళ్ళు దాన్ని విశ్లేషించాలి, ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా విశ్లేషించకుండానే ముందు మాట్లాడేస్తున్నారు, విమర్శించేస్తున్నారు అంటున్నారు. రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారంతా ఆచి తూచి ఆయన చాలా ఎక్కువసేపు నానబెడతడు, తొందరగా తేల్చడు, ఏ విషయం మీద తొందరగా స్పందించడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి ఒక పేరు ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద తరహా మనిషి అండి, ఆయన ఏదో యువకుడులాగా ఆవేశంగా గబగబ నిర్ణయాలు ప్రకటించేసి ఆవేశంగా మాట్లాడేటటువంటి మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. చాలా ఆచితూచి మాట్లాడతారు, అది ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా ట్రోల్ అవుతారు కదా. పేదల కోసం 10 లక్షల ఇల్లు కట్టాము, ఇవాళ 6 లక్షల ఇల్లు రెడీగా ఉన్నాయి. 14 నెలలే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు ఆ ఇళ్లను పంచడంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా మీకు అడ్డంకు సృష్టించిందా అది స్పష్టం చేయాలి కదా. అది అడగటం తప్ప, అట్నే ఇసుక మేము అధికారంలో ఉన్నప్పుడు 20,000 అయింది,
ఇది ప్రశ్నించడం తప్ప, ఇది ప్రశ్నించకుండా ఉండమంటారా? తెలుగుదేశాన్ని ప్రతిపక్షంగా చేతులు ముట్టుకొని కూర్చోమంటారా? అధికార పార్టీ ఎన్ని ఎన్ని దుర్మార్గాలు చేసుకుంటూ పోయినా, ఎంత దోపిడీ చేసుకుంటూ పోయినా ప్రతిపక్షంగా మేము మెదలకాకుండా కూర్చోవాలా? ఇయే ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే మేము ప్రతిపక్షంగా మాట్లాడతాం తప్ప ఎక్కడా కూడా మేము తొందరపాటు ఈ ప్రభుత్వం మంచి పనులు అడ్డుకోవాలి. అప్పారావు గారు, అప్పారావు గారు అయితే చేసింది చాలా ఉంది కానీ దాన్ని గుర్తించట్లేదు అంటున్నారు. చేసింది ఖచ్చితంగా గుర్తిస్తారండి. ఆ స్థాయి, ఆ శక్తి, అవగాహన భారతీయ ప్రజానీకానికి ఎప్పుడు ఉంది మీకు అందుకే చెప్తున్నారు. 2014లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు సంచలన విజయాలు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారే 2014లో నవ్యాంధ్రప్రదేశ్ అధికారంలోకి వస్తారని ప్రపంచం అంతా అంచనా వేసింది. కానీ ఒక్క పెద్దవాడు, వయసులో అనుభవజ్ఞుడు, సమర్థుడు, పరిపాలన దక్షుడు అన్నట విషయాన్ని, వయసు కూడా అనుభవం కూడా దృష్టిలో పెట్టుకునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారండి. ఒక విశ్లేషకుడిగా నేను చెప్తున్నాను, నేనేమి నాకేమి పెద్ద రాజకీయాలు ప్రత్యేక ఆసక్తులు నాకేమి లేవు. ఒక విశ్లేషకుడిగా 40 ఏళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాలు అవకాశం పెట్టిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆ ఒక్క పాయింట్ లోనే ఎడ్జ్ లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మరి అనేకమైనటువంటి విషయాలు చెప్పనివి చేస్తూ, చేసిన ఎక్కువగా చేసుకుంటూ చేసిన కారణంగానే ఈవేళ దారుణాతి దారుణంగా చాలా హీనస్థితిలో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా అతి తక్కువ స్థానాలతో ఈవేళ 2004లో 47 స్థానాలు వస్తే మరి ఏదో నిష్పత్తి అయితే సరిపోద్దు కానీ 75-23 స్థానాలు వచ్చి మరి ఓటమి పాలు కావడం అనేది, ఇది నిజంగా ప్రతిపక్షం ఆ స్థాయిలో కుదేలు కావడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి, అది కూడా నేను చెప్పగలను. కానీ ఒక్క మాట మాత్రం ఈ సందర్భంగా చెప్పాలండి, ఒక ఒక సామాజిక విశ్లేషకుడిగా, ఒక పరిశీలకుడిగా మీకు విషయం నేను మీకు సందర్భంగా ఒక మంచి చర్చ పెట్టారు కాబట్టి మీకు నేను ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సందర్భంగా తెలుగునాట ఏదో గతంలో గద్దెల మల్లారెడ్డి గారు చెప్పినట్లుగా ఈ సోషల్ మీడియా ఇదంతా కూడా చాలా శృతిమించి విశృంఖలంగా వీరవిహారం చేస్తుందండి. ఇది మాత్రం మంచిది కాదు, ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఇదేమి మైలేజ్ ఇవ్వదండి, ఏ పార్టీ కూడా మైలేజ్ ఇవ్వదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సోషల్ మీడియా ఎంత ఇదైపోయిందంటే, ఒక పెద్ద ఆయన మనిషికి 130 కోట్ల మంది జనాభాకి మనిషికి 1 కోటి రూపాయలు ఇస్తే 130 కోట్లు సరిపోతాయి కదా, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఎందుకు కేంద్రం ప్రకటించిందని ఆయన ఏదో వాకులుకులు అన్న మాటని క్షణాల్లో వైరల్ చేశారండి. ఆ నాగార్జున రెడ్డి గారు క్యాజువల్ గా వాళ్ళు కదా అన్నారు ఆ మాట. అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి మనం కొంచెం ఈవేళ పరిస్థితుల్లో మనం వాస్తవాలు గమనించినట్లయితే అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా వైసురీత్యం కూడా కొన్ని మాటలు దొరలు ఉండొచ్చు, మాత్రం దానికే దాన్ని అక్సెస్ చేసుకుందామనో, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి సొమ్ము చేసుకుందామనే ఆలోచన, అది ఎవరు చేసినా. ఇప్పుడు ఇదో గమ్మత్తు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని కారు దింపేసిన వీడియో కూడా వైరల్ అయితే దానికి ఏమొచ్చిందంటే, అసలు వైసీపీ వాళ్లే కావాలనే రాంగ్ ట్రాక్ పట్టించడం కోసం ఇంత సృష్టించడం కూడా వచ్చింది. చివరికి ఈ స్థితికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు, పరిణామాలు, సోషల్ మీడియా స్థితి ఈ పరిస్థితికి వచ్చింది. అంటే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక రాష్ట్ర శ్రేయోభిలాషిగా నేను చెప్తున్నానండి, ఇది మాత్రం మంచి కల్చర్ కాదు. అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడతారన్నది మనం అందరం ఒప్పుకుంటాం, అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడతారు, అతిశయోక్తులు మాట్లాడతారు అన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కానీ మరీ బొత్తిగా వ్యాక్సిన్ నేనే కనుగొన్నాను, కంప్యూటర్ నేనే కనుగొన్నాను అన్నంత ఇదిగా మాట్లాడతాడు అన్నది అది కరెక్ట్ కాదు. కాకపోతే సహజమండి, ఎందుకంటే మనం చిన్నది ఎప్పుడైతే అవకాశం ఇస్తామో ఆటోమేటిక్ దాన్ని అంటే నెగిటివ్ గా అయితే చెలవలు పలవలు అంటారు, ఒక సెట్ హాస్యరసంగాను ఒక దీనిగా అయితే కొంచెం దాన్ని కొంచెం నవ్వులు పాలు చేసే పరిస్థితి కూడా దాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనం ఎన్నో దశాబ్దాలుగా ఇవాళ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా మనం చూస్తుంటాం. ఉదాహరణకి అజయ్ గారు ముఖ్యమంత్రి ఉంటుండగా ఆ రోజు పత్రిక ప్రింట్ మీడియాలోనే ఆయన చాలా బోళా మనిషి, పెద్ద మనిషి, వైసీపీ కూడా పెద్దవాడు, బోళా మనిషి, ఆయన ఏమో ఒకటి సరదాగా అలవోకగా అంటున్న మాటలు కూడా ఆ రోజు తెలుగు మీడియా పెద్దగా దాన్ని
చేసి చేసినటువంటి సందర్భం, ఆయన మీద కార్టూన్లు వేసిన సందర్భం మనకి మనకు తెలుసు. ఇది మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు దుస్థితి ఏంటంటే టెక్నాలజీ పెరిగినటువంటి దశలో దాన్ని కొంచెం శృతిముంచుతుంది. నేను అంచేత యువకుడైనటువంటి వెంకటరెడ్డి గారికి కానీ, మరి విద్యావంతుడైనటువంటి మన జీవన్ కుమార్ గారికి కానీ, బాబు గారికి కానీ, ఇలాంటి విశ్లేషకులు పార్టీ ప్రతినిధులందరికీ నేను మనవి చేసినట్టే, కనీసం మీరు నాలుగోళ్ల మధ్యనైనా మీ నాయకత్వాలకి మీరు పునరాలోచించుకోకపోతే ఇది ఈ లాంగ్ రన్ లో దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. అట్ ద సేమ్ టైం అకారణంగా మరి కక్షలు వైషమ్యాలు పెరిగి ఇది సమాజంలో దీన్ని చెడుకే దారితీస్తా తప్ప దీని వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు. ఏది ఏమైనప్పుడు కూడా చేసింది గుర్తించే స్థాయి ఈ దేశంలో ప్రజలకు ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, 50 ఏళ్ళు కేంద్రంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ, 30 ఏళ్ళు సమగ్ర ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని కానీ తక్కువ చేసి చూపించడంలో, అసలు ఏమీ చేయలేదని చెప్పడంలో పడి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అక్కసు అనండి, ఆక్రోశం అనండి, లేదా అవగాహన లోపం అనండి, ఈ కోణంలోంచే రాజకీయ పక్షాలు ఏం చేశాయంటే సమస్తం. ఒకనాడు ఎన్టీ రామారావు గారు అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద నిలబడి ప్రచార రథంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది అన్నాడు ఆయన. పెద్ద విమర్శలు వచ్చాయి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణ మీకు చెప్తున్నానండి, ఒక విశ్లేషకుడిగా అంచిన మా ముందు ఈ ప్రపంచానికి ఈ దేశానికి మేము తప్ప దిక్కులేదు అని అనుకున్నటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చినట్లయితే ఇది ఇంతకంట మరి దురదృష్టం, అవగాహన రాజ్యం ఇంకోటి ఉండదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చేతిలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు బాధ్యతాయుతంగా కనుక మీరు పథకాలు రూపొందించుకొని మీరు ప్రజలను మన్నలు పొందినట్టయితే, కాంగ్రెస్ పార్టీ మరి 50 ఏళ్ళు కేంద్రంలో పరిపాలించింది, 30 ఏళ్ళు రాష్ట్రంలో పరిపాలించింది అంటే ప్రజల్లో అవగాహన మనం తక్కువ అంచనా వేయగలమండి? ఏమి చేయకుండానే కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత చౌకబారు పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలేదు మనం కనుక గమనించినట్లయితే. అంచేత తక్కువ చేసి ఎక్కువ చెప్పుకునేటటువంటి ఆలోచన ఎప్పుడైతుందో తప్పకుండా అది మనం ఏదో అంటారు చూసారు రాంగ్ నోషన్ అంటారు. ఆ చెడు ప్రభావాలకి లోనైపోతే లేదా పొగడతలకో అతిశయోక్తులకో బలహీనతలకు లోబడిపోతే పరిపాలకులు తప్పకుండా తప్పులు చేసేటటువంటి పరిస్థితి ఉందండి. మీకు ఇక కొన్ని వందలు నేను చెప్పగలను, ఎందుకంటే ఈ దురదృష్టవశాత్తు రోజుకొక కొత్త పరిణామాల వల్ల, కొంత రోజుకొక కొత్త రాజకీయ సంఘటనల వల్ల కొన్ని చర్మరుగా అయిపోతున్నాయి. కానివ్వండి, నిజంగా చెప్ప సీరియస్ గా సమాజం కనుక తీసుకుని ఆలోచించినట్లయితే ప్రతి పరిపాలకుడు చిట్టాలో కూడా కొన్ని వందల వేల తప్పులు ఉంటాయని చెప్పమని నేను మాత్రం నేను చెప్పగలను. మాలాంటి వాళ్ళ విశ్లేషకులకు అదే పని కాబట్టి మా దగ్గర రికార్డులు ఉంటాయి, బుర్రలో ఉంటాయి, అవన్నీ మనం సభాముఖంగానో మీ వేదికల మీద చెప్పడానికి కాదు. కానీ నేను మరీ నేను విజ్ఞప్తి చేసేది అదే, ఎందుకంటే వైసీపీచ్చా కూడా నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారిని వైసీపీచ్చా కూడా కొంచెం మనం గౌరవించాలి, సీనియారిటీ రీత్యా కూడా కొంచెం గౌరవించడంలో అది పెద్ద తప్పేం లేదండి. ఎందుకంటే రాజకీయంగా మరి ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు, అంతమించి మీరు ఎక్కువగా దాన్ని ఏదో ఊరికినే ఆత్మానందం కోసం ఎక్కువగా దాన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు మ్యాండేట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఆడిన ఒక్క ఆట, నడయాడిన ఒక్క చోట, నిశురన్ పరుండిన ఒక్క చోట, మాట ఆడిన ఒక్క మాట అన్నట్లుగా ఉండేవారండి. అలిపురులో సంఘటన జరిగితే రాజశేఖర రెడ్డి గారు ఇలాగా ముందుకు వచ్చేసినటువంటి ట్రైన్ లో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు వెంటనే బండి దిగి వెనక్కి వెళ్ళి రేణుగుంట విమానాశ్రయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కౌగులించుకొని భావోద్వేగానికి గురైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఊరికినే రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా ప్రైవేట్ గా ఏమైనా ఆయన ఏమైనా విమర్శించాడో జోకులు వేశారేమో కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను శాస్త్రీయంగా నేను చెప్పగలను, రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏడో అవాకలు చవాకలు మాట్లాడలేదండి. వాళ్ళు చాలా ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక మంచి స్పిరిట్ తో, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నాయకులుగా చలామణి అయ్యారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అతివృష్టి, జగన్మోహన్ రెడ్డి గారు అనావృష్టి. ఇది మంచిది కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ముఖంలోనూ ఎప్పుడు మనం నవ్వు చూడలేం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో కూడా ఎప్పుడు మనం నవ్వు చూడలేం. పరిపాలకుడు ఎప్పుడు కూడా నిత్యం ఒక మందస్మిత వదనంతో, ఒక చక్కనిటి, ఒక ఆహ్లాదకరమైన మానసిక స్థితితో మాకు ప్రజలకు కనిపించాలండి. అప్పుడు ప్రజలకు ఒక రకమైనటువంటి మనోధైర్యం, మా పాలకులు చాలా చక్కగా ఉన్నారు, మనోనిబ్బరంతో ఉన్నారన్న ఒక ధైర్యాన్ని ప్రజలకు కలిగించిన వాళ్ళు అవుతారు. అంటే నేను వెంకటరెడ్డి గారికి నేను కోరేది ఏంటంటే,
మీరు దయచేసి చక్కగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం రాజకీయాలు చేయాలి. ఈ ఈ ఈ తెలుగు నేల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకనాడు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు కానీ మీకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు గాంధీజీని ఎదిరించినటువంటి చరిత్ర అండి. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని గాంధీజీ పోటీ పెడితే గాంధీజీ ఏమన్నారంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓటమిన ఓటమిని మరి గాంధీజీ అంటే ఏమో ఆసక్తి నాకు తెలీదు, నా ఓటమి మాత్రం మరి నా గెలుపు మాత్రం గాంధీజీ గెలుపు అన్నటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అది అంత గొప్ప రాజకీయాలు నెరపినటువంటి